స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. మన అమరావతి మన రాజధాని అంటూ గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ధర్నాలు, రాస్తారోకలు, ర్యాలీలతో పాటు ఈ రోజున విద్యార్థి సంఘాలు కూడా రోడ్డెక్కాయి. రాజధానిని తరలించడానికి వీల్లేదంటూ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ చేస్తున్నారు. దాంతోపాటుగా 6 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి మరి మార్కెట్ సెంటర్లో రిలేన రహదీక్షలు జరుగుతున్నాయి. వాటిలో కూడా ఆల్పటి రాజేంద్ర ప్రసాద్, అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు ఆ కార్యక్రమం ఇస్తున్నారు, చూసున్నారండి. రాజధాని మార్పు పేర బాబతులు బుద్ధి చేస్తే భూమి ఇచ్చిన రైతన్నను ఉంచాలని మీరు చూస్తే ఊరు భూము మేమంతా పాలకులారా, ఊరు వాడ ప్రజలొస్తాం పాలకులారా, ముప్పై నయ్యి లేచొస్తాం పాలకులారా, ఉద్యమమై ఉరికొస్తాం పాలకులారా. ప్రతిపక్షంలో ప్రతిపక్ష
ఏదైనా పార్టీ ఏమో అధికారంలోకి వచ్చే అధికారం రాగానే తనులన్నీ ఆపేసే కులాల పేరిట మీకు పాలకులారా మా పొలాలను ఇవ్వలేదు పాలకులారా కులాలకు పట్టు తెచ్చి పాలకులారా అభివృద్ధిని కాలి కొదిలే పాలకులారా సాక్షిగా అమరావతి రాజధానిని పల్ల బుద్ధి చెప్పినారు బలంగా నమ్మించినారు బలంగా నమ్మించినారు మాట తప్పని నైజం మడమతి పవన్న మాట అధికారం వచ్చినాక అంతరాని దయ్యందా రాజధాని అభివృద్ధికి లింకేందయ్యా ఓడుగుండు మోకానికి లంకేందయ్యా ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎవరూ కాదన్నారు రాయలసీమ అభివృద్ధికి అడ్డెవరూ చేశారు ఉన్న ప్రజలను పాలకులారా విడదీయుట న్యాయమా పాలకులారా అమరావతి సాధిస్తాం పాలకులారా రైతుల సంత ఏంట చూపిస్తాం పాలకులారా రాజధాని మార్పు పేర భావజుకులు బుద్ధి చేస్తే భూమి ఇచ్చిన రైతన్నను ఉంచాలని మీరు చూస్తే మేమంతా పాలకులారా ఊరువాడ ప్రజలొస్తాం పాలకులారా ముప్పై లేచొస్తాం పాలకులారా ఉద్యమమై ఉరికొస్తాం పాలకులారా గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఉత్తర్వులు కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేటి పాలకులు కాలదని ఆ ప్రాంత ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి కూడా అన్యాయం చేసే ప్రణాళికని రూపొందించడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. ఈరోజు జిఎన్ఆర్ కమిటీ అన్నారు, దానికి పవిత్రత ఏంటో ఎవరికి అర్థం కల, న్యాయబద్ధం ఏంటో ఎవరికి అర్థం కల, చట్టబద్ధత ఏంటో ఎవరికి అర్థం కల. తర్వాత బోస్టన్ కమిటీ అన్నారు, దీని మీద ఈ బోస్టన్ కమిటీ అనే వారి మీద ఇప్పటికే అనేక రకాల అభియోగాలు, వీరిని కన్సల్ట్ చేయకూడదు అని చెప్పి కూడా కొన్ని దేశాల్లో వీరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి కమిటీని వాళ్ళు ఒకటి కాన్స్టిట్యూట్ చేసి ఓ బోగస్ కమిటీ లాగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల యొక్క దిశా దశని వీళ్ళు ఈ కమిటీల ద్వారా మార్చాలని ప్రయత్నించడం అనేది దుర్మార్గం. దీనిపైన హైపవర్ కమిటీ, ఇప్పటికే చెప్పాం ఈ హైపవర్ కమిటీ అనేది నువ్వు వేసుకున్న కమిటీ, నువ్వే చెప్తున్నావు ముఖ్యమంత్రికి ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా కమిటీలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రికి ఆలోచనలకు అనుగుణంగా కమిటీల యొక్క భావం ఉంటుంది. దానివల్ల కమిటీల ఉపయోగం ఏంటి, దాని చట్టపద్ధతి ఏమిటి, అదేమి కాకుండా వాళ్ళు మళ్ళీ జిఎన్ఆర్ కమిటీ ఓటు చెప్తే అసెంబ్లీ కూడా అక్కడ పెట్టచ్చని, అదేవిధంగా బెంచ్ కూడా అక్కడ పెట్టచ్చని, ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ కమిటీలు ఇష్టమేలాగా ఇక్కడ పెట్టచ్చు అక్కడ పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు అని చెప్పి అధికార వికేంద్రీకరణ అనేది ఎవరు కూడా ఇప్పటి వరకు చేయనటువంటి ఆలోచనని వీళ్ళు పడదు, ఎవరికి ఉపయోగపడేది కాదు. బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్నవాళ్ళే ఇది మా రాష్ట్ర పరిధిలోది
కేంద్ర పరిధిలో కాదని చెప్తూ ఇక్కడ మాత్రం రాజధాని ఖరీదిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే యాతవాత ఏంటంటే అందరు కూడా చెప్పినా కూడా నేను అందరు చెప్పింది నేను ఎందుకు వినగాలి, ఊరందరిది ఓదారైతే ఉల్పిగడ్డది ఓదారన్నారు. ఆ రకమైన సామెతో ఈనాడు ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పైన ఏం చేస్తా ఉన్నాడు, వర్గాలని కులాల బేసిడ్గా ఈనాడు రాజకీయం చేయాలనుకుంటున్నాడు. దీనివల్ల భస్మాసుర హస్తం అనేది ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాయి అంతాన్ని ఎందుకు చేస్తున్నారో ఏ రకంగా చేస్తున్నారో ఎవరికైతే అర్థం కావట్లేదు. కానీ ఇది చాలా చాలా తప్పుడు పొందుతారు, ఇది చాలా దుర్మార్గం. ఇవాళ అంతేకాకుండా ఆడపిల్లలు ఎవరైతే మహిళలు అక్కడ ధర్నాలో పాల్గొంటే వాళ్ళని అరెస్ట్ చేసే విధానం అదే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, శాంతియుతంగా చేస్తాం. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ ఒత్తిడి, ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అంటున్నారు, చట్ట విరుద్ధం అండి, ఇక్కడ పెట్టకూడదు మున్సిపాలిటీ ముందల. అంటే ఎందుకు అంటే వాళ్ళు పోలీసుల మీద తీవ్రంగా వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇక్కడి నుంచి తీసేయాల్సిందే అని చెప్పి. జిల్లాలో ఎక్కడ జరగట్లేదంటే అంటే మాకు అన్యాయం అనిపించేది మేము చెప్పుకోవడానికి కూడా ఆస్కారం లేదు అంటే దీనికంటే ఘోరం లేదు. వాళ్ళు అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది. క్రీడా దీంట్లో ఉన్నాం, రాజధాని ప్రాంతంలో మనం ఉన్నాం, వాళ్ళు రాజధాని తరలి వెళ్ళిపోతూ ఉంది, ఈ ప్రాంత ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది, ఇది అక్రమం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు అన్ని విషయాల్లో కూడా మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు, ప్రజావేదిక బడగొట్ట దగ్గర నుంచి రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, చంద్రన్న కానుక కానీ, అదేవిధంగా మరి చనిపోయినప్పుడు మనం మామూలుగా సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ కానుక, ఈ కానుకలు ఏమి లేవు అండి. ఒక నవరత్నాలు అని చెప్తూ నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ ఇదిగో నేను మంచి ప్రభుత్వాన్ని ఇస్తాను, 6 నెలలు చూడండి అసలైన ప్రభుత్వాన్ని, 6 నెలల్లో నీ అసలైన రూపాన్ని చూపించావు మాకు, నీ విశ్వరూపాన్ని నేను లెగిస్తే ఏ రకంగా ఉంటుందో చూడండి అని చెప్పి 6 నెలల తర్వాత నువ్వు చేసే ఎన్ని రకాలైన నష్టం చేస్తా ఉన్నావు అంటే సమాజంలో పిల్లల భవిష్యత్తు ఏంటి, భావి తరాల భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద ఆ రకంగా పోలీసులను పెట్టి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏంటండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కలకంట కన్నీరు ఒలికితే ఎక్కడ కూడా బాగుపడ్డ దాఖలాలు లేవు. అలా మీరు ఆడవాళ్ళని ఏడిపిస్తున్నారు, ఆడపిల్లల్ని కంట కడిపెట్టిస్తున్నారు, మీకు వాళ్ళ ఉసురు తగలకపోదు. రాజధాని అనేది ఒకసారి వంశ నిర్ణయించి ఒక చోట పెట్టిన తర్వాత దాన్ని 3 చోట్ల పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి వాళ్ళు అడగలేదు. వైజాగ్ వాళ్ళు అడగలేదు, రాయలసీమ వాళ్ళు అడగలేదు. మరి రాజధానిని నువ్వు ఒకే చోట ఉంచి అభివృద్ధి చేసి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటావు అనుకున్నాం. 6 నెలల్లో మార్పు చూడండి, 6 నెలల్లో మార్పు చూడండి అంటే ఆంధ్రప్రదేశ్ ఓ ఎక్కడికో తీసుకెళ్తావు అనుకున్నాం. ఈ రకంగా మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నాశనం చేసే దుర్మార్గం పైన ఆలోచన నీకుంది, దీని వెనక ఇంత కుట్ర ఉంది అని చెప్పేసి ఇప్పుడు నిజంగా మేమందరం కూడా షాక్ గురవుతున్నాం. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వండి అని మీరు ప్రజల్లోకి వచ్చారు, ఒక అవకాశం ఇచ్చినందుకు భావి తరాలు కోలుకోలేని దెబ్బ కొట్టారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించాలి. విజయమ్మ గారు కూడా, నేను మా మహిళలందరి తరఫున ఒకటే వినతి చేస్తున్నాను విజయమ్మ గారికి, అమ్మా చాలా మంచి బిడ్డని కన్నావు తల్లి, ఎంతో మంది బిడ్డ తల్లుల కడుపు సాకు నీకు తగలకపోదు. ఎందుకంటే ఈ రోజున ఆడవాళ్ళు లేరు, ఏమీ లేదు రాజధానిలో, రైతులు లేరు, భూములు ఇచ్చిన వాళ్ళు రాజధాని తరలించటం ఏంటి అని అడగటం తప్ప ప్రశ్నిస్తే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు ముళ్ళ కంచెలేసి అడ్డం పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు పొలాలు సేకరించి భూసేకరణ చేసి 33,000 ఎకరాలు మరి ఆయన రైతుల దగ్గర తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఓదార్చడానికి వస్తే నువ్వంటే రావు, నువ్వు ముంపు జరిగినా రావు, విధ్వంసం జరిగినా నువ్వు రావు, నీ మంత్రులు నీ చెంచాలు మాట్లాడతారు మీడియాల్లోకి వచ్చి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణితోటి రైతు బిడ్డ కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల్ని పరామర్శించాలి, రాజధాని ప్రాంతంలో ఆడవాళ్ళని పరామర్శించడానికి వస్తే దానికి ఇన్సైడ్ ట్రేడింగ్ చేశాడు, పొలాలు ఉన్నాయి వచ్చారంటున్నారు. నిజంగా మీ నోటికి అద్దు ఆపు ఉందా? అసలు మీకు సీము నెత్తురు ఉందా? మీరు అబ్బకే అయ్యకే పుట్టారా అని మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రకంగా రాజధాని తరలించడం అనేది చాలా చాలా హేయమైన చర్య. జీవితంలో
మీరు మరపు రాని వ్యక్తులుగా మర్చిపో జనానికి గుర్తుండిపోతారు. ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్న మీరు ప్రజలందరికీ కూడా తుగ్లక్ తుగ్లక్ అంటున్నారు, కానీ ఆ మాటలు చాలవు. తుగ్లక్ పరిపాలన కన్నా కూడా ఈ హీనమైన పరిపాలన చేస్తున్నాడు ఈయన. మరి ఈ రోజున రాజధాని ప్రాంతంలో కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేసి మా వెంట రండి, మళ్ళీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపిస్తారు, రాజధాని ఒక చోట ఉంచండి, మూడు ముక్కలు చేయొద్దు, రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానంతో కూడుకున్న విషయం, దాన్ని మీరు చిందరవంతర చేసి రాక్షసంగా మీరు ఒక శాడిజం చూపిస్తూ సైకో ఆనంద పడితే మాత్రం ప్రజలు క్షమించరు, రాజధానిని ఇక్కడే ఉంచాలి, తరలించకూడదు అనేది మా అందరి కోరిక. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మరి అమరావతి రాజధాని అనే సందర్భం వచ్చినప్పుడు ఆయన సమర్థించారు, ఆయన అంగీకారంతోనే జరిగింది. మరి అదేవిధంగా 30,000 ఎకరాలు కావాలని సూచించింది కూడా ఆయనే మరి తరువాత పరిణామం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కార్యక్రమాలన్నీ మారిపోయి 30,000 ఎకరాలు అవసరం లేదు, ఇక్కడ రాజధాని పనికిరాదు, అమరావతి ప్రాంతం అని అనడం చాలా విడ్డూరంగా ఉంది. మరి అమరావతి ప్రాంతం ముంపు గురవుతుందని అంటున్నారు. అమరావతి ప్రాంతం ముంపుకి గురవుతుందని చెప్పి అనుకుంటే మరి విశాఖపట్నం తుఫాన్లకే గురవుతూ ఉంటుంది, అది ఎంతవరకు కరెక్టు అది కూడా ఆలోచించాలి కదా. రాజధాని సమస్యని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ రగడజేయటం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 3 రాజధానులు ఈ దేశంలో ఎక్కడా లేదు, ఉండ చోట కూడా అది రాజరికం, ఇది ప్రజాస్వామ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రజలతో చెలగాటలాడటం అనేది మానుకోవాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికే గతంలో 1952-53 ప్రాంతంలో ఆనాడు ఉభయ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటే సముచితంగా ఉంటుంది, పరిపాలనకి సౌలభ్యంగా ఉంటుందని సూచించటం జరిగింది. కానీ ఆనాటి కాంగ్రెస్ పెద్దలు తమ ఇక్కడ కమ్యూనిస్టు ప్రాబల్యం పెరుగుతుందనే ఉద్దేశంతో కర్నూలు రాజధాని పెట్టారు. ఆ తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ పోయాం, హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి. విగ్రహాల తయారీలు తెనాలి ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకు తీసుకువచ్చిన కాటూరు వెంకటేశ్వరరావు గారి సూర్యా శిల్పశాల. భారతదేశ స్థాయిలో గుర్తింపు పొందిన స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ నాయకులు దేవుళ్ల విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత చాటుకున్న సువర్ణ ఘంట కంకణ సన్మాన గ్రహీతలు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రుల ఆధ్వర్యంలో సూర్య శిల్పశాల, చెట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద, వహాబ్ చౌక్, తెనాలి. సెల్ నంబర్స్ 9440248636 మరియు 9989035253. వివేకా మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఏసీ క్యాంపస్, వివేకా కిడ్స్ ప్యారడైస్ ఏసీ క్యాంపస్, క్లాసెస్ ఓన్లీ ఫర్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. వివేకా కిడ్స్ ప్యారడైస్ ఏసీ క్యాంపస్, నాజర్పేట, తెనాలి. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, జాతీయ స్థాయిలో బెస్ట్. తెనాలి వివేకా. We'll be right back.